मेक्सिकन बीन रसबोल की कावाल्सिन इंग्रीडियंट्स ओसारी चूद्दाम। राइस ओक कप्पु उडिकिंचि पेट्टुकुन्नाम, अलागे ग्रीन कैप्सिकम, रेड कैप्सिकम रेंडु उन्नाई, अलागे स्वीट कॉर्न, मिर्ची पोडी, वेल्लुल्ली, जीलकर्र, बीन्स, उल्लिपाय, पच्चिमिर्ची, उडिकिंचिन ब्लैक बीन्स, इंका चिल्ली सॉस। ओके, फर्स्ट एंड फॉरमोस्ट फर्स्ट पोयि वेलिगिंचेसि पेन पेट्टेसुकुंदाम। నౌ ఫస్ట్ రైస్ కుక్ చేసుకుందాం అనుకుంటున్నా. దీనికోసం కాస్తంత గార్లిక్ కావాలి. గార్లిక్ రెండు మూడు డిషెస్లో కూడా వాడతాము విడివిడిగా, అందుకనే ఎక్కువ ఉంచుకున్నా. అలాగే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. వేడైపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా అంత క్యూమిన్ అండ్ గార్లిక్ తర్వాత ఇందులో ఆనియన్ వేసుకున్నాం కొద్దిగా. కొద్దిగా రేకులన్నీ విడిపోయి ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చిన తర్వాత రైస్ వేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఆ రైస్కి ఫ్లేవర్ చెప్పుకున్నాం కదా మనం, చిల్లీ సాస్ అది వేసుకున్నాం. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్, చిల్లీ సాస్లో ఆల్రెడీ కొద్దిగా అంత సాల్ట్ ఉంటుంది, దాన్ని కాంపెన్సేట్ చేస్తూ కొద్దిగానే సాల్ట్ వాడుకోవాలి. గార్లిక్ మొత్తం చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను రైస్ ఫ్రై అయ్యేలోపు. సో ఇప్పుడు రెండు క్యాప్సికమ్స్ కట్ చేసుకుంటున్నాం. రైస్ పని అయిపోయింది, అమ్మిషన్ గీత రైస్ అయిపోయింది కదా రెడీ. ఇప్పుడు కర్రీస్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సేమ్ కొద్దిగా ఆయిల్, కాస్తంత క్యూమిన్, కొద్దిగా గార్లిక్, కొద్దిగా ఆనియన్, అండ్ రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్.
క్యాప్సికమ్ కి కారం అవసరం లేదు ఎందుకంటే దాంట్లోనే లిటిల్ బిట్ కారం ఉంటుంది కాబట్టి సరిపోతుంది అండ్ వి ఆర్ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ salt ఇది ఇలా కుక్ అవుతోంది ఇంకా రెండు కుక్ చేయాల్సిన ఉంది మనకు ఈ క్యాప్సికమ్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మనకు తెలిసిన విషయమే కదా ఆల్మోస్ట్ పచ్చిగా కూడా తింటాం కాబట్టి సింపుల్ గా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది కుక్ అయ్యేంత వరకు దాన్ని అలా కుక్ చేసేద్దాం ఈ లోపు నేను బీన్స్ కట్ చేసుకుంటా అలాగే గ్రీన్ చిల్లీ డిషౌట్ చేయాలి నిజానికి ఇప్పుడు ఏవేవైతే మనం సపరేట్ సపరేట్ గా చేసుకుంటున్నామో వీటన్నిటిని కలిపేసి ఒకటిగా పెట్టుకొని కూడా చేయొచ్చు కాకపోతే మనకి ఆ వేరియేషన్స్ రావన్నమాట అందుకనే రైస్ సపరేట్ గా ఈ డిష్ సపరేట్ గా తర్వాత బీన్స్ సపరేట్ గా ఇట్లా కుక్ చేసుకుంటున్నాం సో దట్ ఏంటంటే దేనికి దానికి వేరియేషన్ ఉంటుంది ఒక్కొక్క స్పూన్ తో ఒక్కొక్క ఫ్లేవర్ ఎంజాయ్ చేయొచ్చు Next, we are going to cook beans. Same malli oil vesconi. Kodiga cumin. Kodiga garlic. Kodiga onion. కారం కోసం పచ్చిమిర్చి వేస్తున్నామండి మూడు రకాల కారాలు మనం వాడుతున్నాము ఒక దాంట్లో ఏమో కారపొడి ఒక దాంట్లో ఏమో పచ్చిమిర్చి ఒక దాంట్లో ఏమో చిల్లీ సాస్ అన్నమాట ఇంకో దానికి బెల్ పెప్పర్స్ వెళ్ళిపోతున్నాయి ఇందులో ఉడికించిన బ్లాక్ బీన్స్ ఇంకా కట్ చేసుకున్న బీన్స్ వాడుతున్నాం కొద్దిగంత salt డన్ ఇది కూడా డిష్ ఫైనల్లీ అగైన్ రెడీ అయిపోయింది మీకు ఏమైనా కావాలంటే వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా వెజిటబుల్స్ కావాలనుకున్నా కూడా దాంతో ఒక డిష్ తయారు చేసుకోవచ్చు చక్కగా లో మళ్ళీ క్యూమిన్ ఆనియన్ స్వీట్ కార్న్ దీనికి చిల్లీ పౌడర్ అండ్ salt కుకింగ్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే రైస్ మూడు రకాల వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి వీటన్నింటినీ కలిపి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను